హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మనం పుంగనూరు మదనపల్లి కోలార్ మార్కెట్ టమాటా ప్రైసెస్ ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఇవాళ ధరలు అయితే చూద్దాము అండ్ ఇవాళ మదన్పల్లి మార్కెట్ సెలవు కావడం వల్ల దాదాపుగా అన్ని మార్కెట్లు అయితే పెరిగినాయి కానీ పుంగనూరు మార్కెట్ మాత్రం స్టేబుల్గానే ఉంది ఏం పెరగలేదు అండ్ పెరిగింది అంటే దాదాపు పది రూపాయలు ఇరవై రూపాయలు చంపైంది అంత నిన్నటితో పోలిస్తే పది గంటల వరకు అండ్ మిగతా మార్కెట్లు అయితే చాలా వర్క్ పెరిగినాయి అండ్ ఇవాళ ఫస్ట్ పుంగనూరు మార్కెట్ టమాటా ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు లో క్వాలిటీ తొంభై నుంచి నూట యాభై రూపాయలు దాకా పోవడం జరిగింది మిడిల్ క్వాలిటీ నూట అరవై నుంచి రెండు వందల ఇరవై రూపాయలు దాకా పోవడం జరిగింది టాప్ అండ్ టాప్ రెండు వందల ముప్పై నుంచి మూడు వందల పది రూపాయలు దాకా పోవడం జరిగింది ఇక్కడ అండ్ మదన్పల్లి మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ హాలిడే ఫ్రెండ్స్ ఇక్కడ హాలిడే ఇక్కడ మార్కెట్ అయితే జరగలేదు నిన్న ఈవి ఈవినింగ్ నుంచే కాయ దింపుకోవడం అనేది ఆపేశారు అండ్ ఇవాళైతే సెలవు టమా ఇది బక్రీద్ సందర్భంగా ఈరోజు సెలవు కాబట్టి ఇవాళ మార్కెట్ అయితే లేదు కోలార్ మార్కెట్ టమాటా ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నాటికాయలు అనమాట నేను చెప్పేది నాటికాయలు లో క్వాలిటీ నో నూరు రూపాయల నుంచి నూట తొంభై రూపాయలు పోవడం జరిగింది మిడిల్ క్వాలిటీ రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు పోవడం జరిగింది అండ్ టాప్ అండ్ టాప్ విషయానికి వస్తే ఇక్కడ రెండు వందల తొంభై నుంచి మూడు వందల డెబ్భై రూపాయలు పోవడం జరిగింది అండ్ పది గంటల తర్వాత వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంకా అని చెప్పారు నాలుగు వందల దాకా వాళ్ళైతే అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్